Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Master Sketch Amaravathi Raitulu Out Amaravathi Raitulu CM Jagan Vesala Chakrabandhamlo Irukobothunnaru Vidavamante Pamu Kopam Karavamante Kapoka Kopam Sandamga Oka Bhari Padma Vyuhanni Jagan Sarkaru Rachinchindi Amaravathi Master Plan Paridhilo 900 Ekaralanu Pedalaku Ivvadaniki Ketayistu CRDA Anumati Icchela Sketch Vesindi Ippatike CRDA Chattanni Savarinchina Jagan Sarkar Pedalaku Bhoomulu Ivvadaniki Siddhamavutondi Core Capital Area లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అభ్యంతరాలను తెలియజేయాలని CRDA కోరింది. దీనిపై రైతులు ఏ విధంగా స్పందించాలి అనే డైలమాలో పడిపోయారు. ఒకవేళ Core Capital Area పేదలకు ఇళ్ల స్థలాలు వద్దంటే ఇతర ప్రాంతాల వాళ్ళని అడుకుంటున్నారని ప్రచారాన్ని బలంగా వైసీపీ తీసుకెళ్తోంది. అనుమతిస్తే Core Capital Area సమతుల్యత దెబ్బతింటుందని రైతులు భావిస్తున్నారు. అమరావతి Core Capital పరిధిలో 900 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక జోన్ను జగన్ సర్కార్ క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ CRDA ద్వారా విడుదల చేస్తూ స్థానికుల నుంచి అభ్యంతరాలను కోరింది. ప్రభుత్వ గెజిట్ ప్రకారం CRDA చట్టం 2014 సెక్షన్ 53D ప్రకారం ల్యాండ్ పోలింగ్ కింద సమీకరించిన మొత్తం విస్తీర్ణంలో కనీసం 5% గృహ నిర్మాణాలకు కేటాయించవచ్చు. ఇదే అంశాన్ని ప్రభుత్వం ఆధారంగా మార్చుకుంది. ఇటీవల జరిగిన సమావేశాల్లో ఏపీ అసెంబ్లీ మండలిలో ఆమోదం పొందిన బిల్లుకు గవర్నర్ రాజముద్ర వేయడంతో చట్టరూపం దాల్చింది. ఏపీ CRDA చట్టంలో చేసిన మార్పులకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ లేదా జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ లో సవరణలు చేయడానికి ప్రత్యేక అధికారి లేదా ఎవరైనా ఇన్ఛార్జి ప్రతిపాదనలపై ముందుకు సాగేందుకు ఈ గజెట్ లో అవకాశం కల్పించారు. దాన్ని అనుసరించి కొత్త జోన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. R5 పేరుతో హౌసింగ్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు అక్టోబర్ 28 నాటి నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కొరగల్లు, నిడమర్రు, కృష్ణాయపాలెం, తుళ్లూరు మండలంలోని మందడం ఐనవోలు గ్రామాల భూములు U1 రిజర్వ్ జోన్ లో ఉన్నాయి. కాలుష్య రహిత పరిశ్రమల జోన్, టౌన్ సెంటర్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, బిజినెస్ పార్క్ జోన్ వంటి వాటి పరిధిలోకి వస్తాయి. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ గ్రామాల భూములను R5 జోన్ కి మారుస్తున్నారు. దీని ద్వారా 900.97 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల నిర్మాణం కోసం కేటాయించబోతున్నారు. పేదలు అర్హులందరికీ అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏ జోన్ నుంచి ఎంత భూమిని హౌసింగ్ జోన్ లో చేర్చబోతున్నారనే వివరాలు నోటిఫికేషన్ లో ఉన్నాయి. వాటిపై అభ్యంతరాలు, అభిప్రాయాలను నవంబర్ 1వ తేదీలోగా ఏపీ CRDA తెలియజేయాలంటూ ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుత తాత్కాలిక సెక్రటరియేట్ హైకోర్టు ఉన్న ప్రాంతమే కాకుండా మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రతిపాదిత పాలనా కేంద్రానికి చేరువలో ఈ భూములు ఉన్నాయి. ఈ 5 గ్రామాల భూములను పేదలకు ఇతరులకు నివాస స్థలాలుగా పంచాలని ప్రభుత్వం నిర్ణయించడం తొలుత వేసిన అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక మార్పు అవుతుంది. ఇప్పుడు దీనిపై అభిప్రాయాలను CRDA తెలియజేయాలంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో అమరావతి రైతుల పరిస్థితి ఇరకాటంలో పడినట్లయింది. కత్తికి రెండు వైపుల పదును అన్నట్లుగా ఏపీ CM జగన్ వేసిన స్కెచ్ ఇప్పుడు అమరావతి రైతులను వేధిస్తోంది.